కేటీఆర్ కు సుట్ట మామనే మైతడు ఆయన చీటి రామారావు చీటింగ్ రామారావు దా ఏమైంది మీ కొంప మల ముంచి నైట్రా పెద్దమ్మ మామలను సంవత్సరం నుంచి ఆగం చేస్తాండు రిటైర్డ్ అయినా లేవు ఏమైంది సింగరేళ్ళ రిటైర్ అయినా నేను 1999 2066 పెద్దమ్మ ఒకటి బగతనాల 12వ డివిజన్ వస్తుంది తోటరాములు నాకు ఎమడై కూర్చున్నాడు ఆయనకి చీటి రామారావు సపోర్టు ఈయనకు గంగుల కామాకర్ సపోర్టు నేను 1999లో కొన్నా కొని 2006లో ఇట్లా ఉంటారనే భయానికి సింగరేళ్ళ తట్ట మోసుకుంటా ఉన్న 3 ఎకరాలు అని కొనుక్కున్నా కొనుక్కొని 2006 కాంపౌండ్ వాళ్ళు బోరు హౌజ్ నంబరు షెడ్ కూడా ఇప్పుడు చూపిస్తా మీకు ఉన్నది అన్ని వేసుకున్నా ఉన్నా మొన్న 2020లో రిటైర్డ్ అయినా అన్న బాయిల పని చేసి రిటైర్డ్ అయినా రిటైర్డ్ అయ్యి నాక కమిషనర్ కలిస్తే కొత్త ఇల్లు కట్టుకో బావ కొత్త పర్మిషన్ తీసుకోవాలి టీఎస్బీ పాసులో కేటీఆర్ పెట్టింది అది మంచి అది స్కీమ్ కదా అలా తీసుకోవాలి అన్నారు అంటే వీళ్ళ ప్లాన్ వేరే ఉన్నది ఆ టీఎస్బీ పాసులో పాత ఇల్లు నంబర్ ఉన్నది కదన్న అన్ని అప్లై చేస్తే 21 డేస్ లోపల అప్రూవల్ అయింది ఎప్పుడు 2021 ఆ 7వ నెలలో అప్రూవల్ అయింది అయినాక తెల్లారి వరకే క్యాన్సిల్ చేయించారు చేపించారు నాకు పర్మిషన్ వచ్చింది కదా ఆన్లైన్లో అంతా చూసేంత మనకు ఉండదు కదా పని మొదలు పెట్టుకుంటా నేను పిల్లర్స్ పొక్కలు ఇట్లా చేపిద్దామని జేసీబీని మాట్లాడుకుంటే వచ్చి పోలీసు వాళ్ళు నటేష్ సిఐ ఒక్క కీ గుంజుకపోయాడు జేసీబీది కీ తాళచేయి గుంజుకొని పోయి పని ఆపుతారు అరే నాకు టీఎస్బీ పాసులు వచ్చిందన్న భూమి నువ్వు కొన్నావు భూమి నేనే కొన్నా నీ పేరు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అది టీఎస్బీ పాసుల పర్మిషన్ అప్రూవల్ అయింది అయినాక కూడా ఇట్లా ఎందుకు చేస్తారంటే నీ పర్మిషన్ క్యాన్సిల్ చేసిరట అంటారు అంటే ఎవరు చేసిరన్నా నిన్ననే నేను ఆన్లైన్లో తీసుకున్నా అది పైసలు కట్టి డైరెక్ట్ కదా ఆన్లైన్లోనే కదా కేటీఆర్ పెట్టింది కదా కట్టేట్లు ఉంటుంది కానీ కాదు అప్రూవల్ పర్మిషన్ క్యాన్సిల్ అయితే రెవెన్యూ అధికారులు వచ్చి కీ తీసుకపోతే అర్థం ఉంది పోలీసు వాళ్ళు వచ్చారు వీడెవరు తీసుకపోయితే పోలీసు వాళ్ళు వచ్చారు చెప్పు తీసుకొని కొట్టొద్దా అని ఇవి అన్నది అంటే మాదేం లేదమ్మా మున్సిపల్ కమిషనర్ పీకనికి వచ్చిండా వాళ్ళు ఏం లేకపోతే వాడు ఎవరు రానికి సివిల్ సివిల్ మ్యాటర్ లోకి మ్యాటర్ రావదు సార్ హార్ట్ పేషెంట్ కేటీఆర్ మీటింగ్ పోతే సార్ నెంబర్ ఉందా కట్టుకొని ఉన్నాను నేను పాత తీసి కొత్తది కట్టుకుని నేను ఇప్పున్నాను రసమయ బాలకిషన్ చెప్పిన రామకిషన్ రావుకు వినోద్ బయట రసమయ బాలకిషన్ బాధితులు కేటీఆర్ కు నంబర్ ఎవరు అన్ని రాసుకొచ్చాను గుంజుకపోయాను చెప్పు నటేష్ అన్న కలుపు అన్ని రాసుకున్నా ఏదంటే ఈయన మనకు చేసేది చీటి రామారావు ఈయనకు ఎవరు కేటీఆర్ బంధువు కేటీఆర్ బంధువు ఎవరు చీటి రామారావు చీటి రామారావు ఎత్తలేడు ఎత్తుతలేడు మా నాన్న కాదు కానీ జర ఈయన చీటి రామారావు కానీ కాల్ చేయి అన్న చీటి రామారావు ఈ సిఐ నటేష్ కూడా అన్న చీటి రామారావు అంటే కేటీఆర్ చుట్టం కేటీఆర్ చుట్టం బొమ్మ కూడా చూపిస్తాను వాళ్ళ ముఖం చూపించకి కదా ఎందుకంటే ఇదివరకే వీడు హాస్టల్ పంచాయతీలు ఆడిపోరగల పంచాయతీలు ఉన్నాడు 9170202 కొట్టన్న 8 5 9 నేను సింగరేళ్ళ చేసి కొనుక్కున్నాను నా పేరుకు రెడ్డి కానీ సైదాపూర్ లో ఒక గుంట కూడా లేదని కూడా చెప్పిన వాళ్ళ ఇంకో ప్లాట్ ఉన్నా నీకు ఇస్తారా భయ అని కూడా చెప్పిన రెండు ఇలా పుణ్యాలని నా ఇల్లు లేకుండా మంచిదే కానీ 2 సంట పడ్డాయన్న హైకోర్టు పర్మిషన్ తెచ్చిన నేను అంటే గట్టెట్ట రద్దు చేస్తారని చెప్తే హైకోర్టు మున్సిపల్ కమిషనర్ హలో అయ్యా సిటి నరసింహరావు గారా సిటి రామారావు గారా చెప్పండి ఎవరు నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నా సారు ఒరక ఓ కట్ చేసింది ఇదే పని చెప్పండి ఎవరు చెప్పటానికి పెట్టేరా వారి ఎత్తుతలేడు ఎత్తడు
ఇదేమో రాసిన విఐపి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆ అబ్బాయి రాసిండు అంటే ఈయన బాగా ఒక 500 జాగ ఉంటుంది అన్న ఎత్తలేడు ఇక కట్ చేస్తుండడు అది పట్టుకుంటాడు ఇక తిరుగుతా ఉంటాడు ఇక ఎక్కడ కాలు జాగుంటే అక్కడ ఆపుతాడు 920 సర్వే అన్న నేను మన పక్కకు మినిస్టర్ కలిసాను సిరిసిల్ల ప్రజలారా యోగ్యంత ఇంత దొంగలు ఇప్పుడు ఎవరు చేయాలి రామారావు సీటింగ్ రామారావు అయిపోయింది ఇంకేవో ఇంకేవాళ్ళు అడ్డుకుంటారే ఇప్పుడు నన్ను కమిషనర్ ఇయ్యాలిగా తోటరాములు తోటరాములు ఎవరో ఇయ్యాలిగా మీకు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు ఇచ్చింది మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు ఏమంటారంటే 505 దొంగ ఫేక్ డాక్యుమెంట్ పెట్టి ఇంజక్షన్ ఆర్డర్ పంపిండి అన్న అది కూడా ఫేక్ డాక్యుమెంట్ అంత అయిపోయినాక ఏం చేసిందంటే ఇది ఈ 500 గాలు నేను చెప్తాను కదా ఇది పట్టుకొని ఏడ ఖాళీ జాగుంటే ఆడ ఆపుతాడు 920 ఫస్ట్ అన్నా ఇది కమిషనర్ మన సంగతి చెప్తుంది కలుపు ఇక వాడు వానికి చేస్తున్నట్టు ఈ సీట్ కాడ ఆనికి చెప్తాడు ఒక్క నిమిషం ఈ 505 గాలు డాక్యుమెంట్ పట్టుకున్నాడు ఈ చీటి రామారావు వాడి బాలాజీ నగర ఎక్కడ ఉంటాడు నల్లకుంటారు ఉంటాడు ఇది ఉండి 920 6 ఎకరాలు ఉన్నదన్న ఎందుకంటే అమ్మిన అన్ని ప్లాట్లు అయినాయి ఆడ ఏడ కాలు ఉంటే ఆడ పోయి వాళ్తాడు నాది 267 గదాలు నా పాత హౌస్ నంబర్ అన్ని ఉన్నాయన్న ఇది ఇది తీసుకొచ్చి దీనికి ప్లాట్ నెంబర్ ఉండదు ఎందుకంటే ఆక్యుపై చేసేదానికి ప్లాట్ నెంబర్ ఇల్లు నెంబర్ ఏది ఉండదు బట్టి పేపర్ పట్టుకొని కమిషనర్కు పోలీస్ వాళ్ళతో కలెక్టర్ ఇంకో ఘోరం అన్నాడు హైకోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినాను ఏం చేయాలి చెప్పి కలెక్టర్ ఎంబడి తిరిగితే ఏడాది కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చింది హైకోర్టు నుంచి వచ్చినాయి కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చిందన్న కలెక్టర్ కలెక్టర్ ఇచ్చాడు ఎప్పుడు ఏప్రిల్ ఫస్ట్ నాడు హైకోర్టు ఆర్డర్ ఉంది హైకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ ఉంది కలెక్టర్ రిపోర్ట్ ఉంది ఇడు సిటి నరసింహరావు అంటోడు సిటి రామారావు అంటోడు కేటీఆర్ బంధువు కేటీఆర్ బంధువు లుచ్చ ఏక్ నంబర్ లుచ్చా బరాబర్ ఎందుకు చెప్తా ఉన్నంటే గతంలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు తన మీద సిరిసిల్ల ప్రజలారా ఇటువంటి దొంగలను రేపు ఇవాళ ఈడుకొచ్చింది రేపు పొద్దుగాల మీ దాకా కూడా వస్తుంది కేటి రామారావు ఇక కాల్ దెబ్బతాకిందని పన్నవుగా ఫోన్ చేయి సిటి రామారావు ఫోన్ చేసి పెట్టినావే మామ మంచిగా పెట్టినావా కబ్జమా నాను అన్నయ్య అక్కడ మా బాధ చూడలేదు ఎన్ని ప్రజావాణిలలో ఎన్ని పేపర్లలో ఇంకోటి రీసెంట్లీ కూడా నేను రీసెంట్గా కూడా అర్ధనగ్న కమిషనర్ ఫోన్ ఎత్తాడు వీళ్ళు వీళ్ళు సక్కనోళ్ళు అయితే సమాధానం చెప్పుకోవచ్చు కదా సక్కనోళ్ళు అయితే వీళ్ళు సమాధానం చెప్పుకోవచ్చు కదా ప్రజావాణిలో రీసెంట్గా కూడా అర్ధనగ్న ప్రదర్శన ఎన్ని చేసినా కూడా మినిస్టర్ చేసి ఉన్నదంటారు మినిస్టర్ చెయ్యి చెయ్యి ఇరగొట్టరు మినిస్టర్ ఏమని చెయ్యంటే వాని చెయ్యి ఇరగొట్టరు వచ్చిపోతారు దొంగన కొడుకులు మినిస్టర్ మీరు అమ్ముకొని సెటిల్మెంట్ చేసుకోవాలంటారు సెటిల్మెంట్ చేసుకోవాలి నేను అందుకోసమే ఓటు జాగ్రత్త ఓటు జాగ్రత్త దొంగలకి ఏ కూర అని చెప్తానే ఉన్నా మీరేమో అన్న మీరు గెలితే న్యాయం జరుగుతుంది అన్న ఈ సొంటోళ్ళు వద్దు ఈ ప్రభుత్వం వద్దు చెప్పాలి సార్ కోర్టుకు కోర్టు ఆర్డర్ తీసుకొచ్చిందని పక్కన పెడితే కలెక్టర్ కాపీ చేసుకున్నా మంత్రి గారు నమస్కారం సార్ నమస్తే నేను తీన్మార్ మల్లన్నను మాట్లాడుతున్నాను చెప్పండి ఇప్పుడు ఈ బాధితులు నా దగ్గరకు వచ్చిరన్నా ఇప్పుడు లైవ్లో ఉన్నారు ఇక ఒక్కసారి మాట్లాడన్నా నమస్కారం సార్ నేను కొత్త రాజిరెడ్డిని సార్ మొన్న మిమ్మల్ని కలిసిన సార్ మన మున్సిపల్ ఆఫీసులో మీ పక్కకు రసమయ బాలకృష్ణ ఇదే తోటరాములు చీటి రామారావు బాధితున్నాను నేను అదే సార్ నాకు 1 ఇయర్ నుంచి నాకు 2 స్టంట్లు పడ్డాయి సార్ వీళ్ళు చేసే పనులకు నేను ఇప్పుడు ఇల్లు కట్టుకొని 8 రోజులు బతుకుతా సార్ నేను మీరు దయచేసి ఆయన ల్యాండ్ వాళ్ళకి ఇప్పియండి అన్న ఎందుకంటే ఈ మూసలితనం ఎట్లా తిరుగుతారన్నా రిటైర్ అయిపోయారు మీరు పోండి మంత్రి గారి దగ్గర పోండి పూజ చేస్తాడు ఓకే థ్యాంక్ యూ అన్న సరే అయిపోతుంది
మాట్లాడతా చీటి రామతో. ఎందుకమ్మా దండం దేనికి? వాళ్ళ పని చేస్తామా వాళ్ళు ఫోన్? ఇగో వాళ్ళు దొంగలు కాబట్టి ఫోన్ ఎత్తలే, ఇగో దొర కాబట్టి ఫోన్ ఎత్తిండు. మీ పని చేస్తా అంటున్నాడు, మీకు సాయం చేస్తా అంటున్నాడు. పోయిన ఏప్రిల్ లో పెట్టిండు కదా వినతి పత్రం ఇస్తామని పోతే పది మంది గుండాలను పంపిండు. సార్ నాకు ఆర్ట్ స్టంట్ పడ్డది, 20 లక్షలు రిటైర్డ్ అయ్యి ఇల్లు కట్టుకుంటాన వరకు ఈ బాధకు నాకు స్టంట్ పడ్డా సార్. మళ్ళీ మీరు ఎత్తే గురి నేను పోతా అని చెప్పిన, మీరు మినిస్టర్ దగ్గర పంపకుండా నేను పోతా. నేను సింగరేణిల 90 రోజుల జీతం పడ కొట్టుకున్నా, ఆయన ఎంబడి తిరిగి నా బాలకృష్ణ ఎంబడి వాళ్ళు ఎంబడి. ఇప్పుడు నా గురించి టీఆర్ఎస్ లో కాదా, నా అక్కడ స్టార్టింగ్ లో అయ్యా ఇక చెప్పుకుంటే మంత్రి గారు చెప్పిండు కదా రమ్మంటుంది కదా. మినిస్టర్ అడిగినా మినిస్టర్ ఏమన్నా ఈ 505 పట్టుకొని చీటి రామారావు రంగంలో దిగిన నేను ఇల్లు కట్టగలుగుతాను అన్న సార్ అన్న అన్న నేను సార్ అన్న అంటే నువ్వు మమ్మల్ని తిడతానవాట, నువ్వు సెటిల్మెంట్ చేసుకోపో, సైదాపూర్ విండో చైర్మన్ పట్టుకొని వస్తే నీకేం చెప్పినా అన్నాడు. వాళ్ళు బయటకు వచ్చి విండో చైర్మన్ ఇలాంటి ఎట్లుంటారు, సెటిల్మెంట్ చేసుకో. ఇప్పుడు చెప్పిండు కదా మంత్రి, ఇప్పుడు 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 ఈ మాట మంత్రి తప్పితే మళ్ళా చూసుకుందాం. మీరు ఎమ్మెల్సీల పోటీ చేసిన నుంచి నేను మీ అభిమాని అన్న. ఈసారి అయిపోతుంది, ఈసారి అయిపోతుంది, ఈసారి దుకాణం బంద్, ఈసారి దుకాణం బంద్ అయిపోతుంది తప్పకుండా. వస్తాను చలో ఎటో భయం మనం ఎటు ఆగమైపోయింది మార్నింగ్ న్యూస్.